ओम श्री गुरुभ्यो नमः हरी ओम ओम नमः शिवाय भक्त महाशयులారా ఈ నెల 15వ తారీఖు ఆదివారం నాడు వైశాఖ పౌర్ణమి పర్వదినము ఈ సందర్భంగా మన నెల్లూరు జిల్లా రాపూరు పట్టణములో ఎన్నో వందల సంవత్సరాల నాడు వెలసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భక్తుల యొక్క పూజాదికములు అభిషేక కృతువులు చక్కగా స్వీకరిస్తూ భక్తుల పాలిట కుంగు బంగారమై వాళ్ళ కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షమై కామధేనువై విరాజిల్లుతున్నటువంటి ఆలయము శ్రీ 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 పర్వతవర్ధని సమేత వామనాథేశ్వర స్వామి వారి దేవస్థానము శివాలయం. ఇటువంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి శివాలయమునందు వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎప్పటిలాగానే ఈ సంవత్సరము కూడా లక్ష మల్లెల పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరములో వచ్చేటువంటి ప్రతి ఒక్క పర్వదినాన్ని ఆ పర్వదినం నాడు ఏ పూజ చేస్తే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారో లోక కళ్యాణము చేకూరుతుందో అటువంటి వైదిక ధార్మిక కార్యక్రమాలను నిత్యము కూడా నిర్వహిస్తూ వస్తున్నటువంటి ఈ ఆలయములో ఇప్పుడు వైశాఖ పౌర్ణాన్ని పురస్కరించుకొని ఈ లక్ష మల్లెల పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఈ పూజను లలిత అంబికాదేవి యొక్క అనుగ్రహము కొరకు నిర్వహిస్తూ ఉంటాము. మనకి విశేషమైన పౌర్ణములు మూడు. ఒకటి కార్తీక పౌర్ణమి, అది ఈశ్వర ఆరాధనకు స్వామిని కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపములు వెలిగించి మారేడు తలమతో ఈశ్వరుణ్ణి అర్చించటం వల్ల సకల శుభములు కూడా చేకూరుతాయి. అలానే రెండవది మాఘ పౌర్ణమి, ఆనాడు మాఘ స్నానాన్ని ఆచరింపజేసి తర్వాత విష్ణువుని తులసీ దళములతో సహస్రనామార్చన కార్యక్రమాన్నిగా నిర్వహించుకున్నట్లయితే వారి కోరినటువంటి ప్రతి కోరిక కూడా తీరుతుంది. అలానే వైశాఖ మాసములో వైశాఖ పౌర్ణమి నాడున లలితాదేవిని సాక్షాత్తు రాజరాజేశ్వరి స్వరూపమై విరాజిల్లుతున్నటువంటి లలితాదేవి లేదా లలితాదేవి అవతారమైనటువంటి పార్వతి, దుర్గ, కాళిక, చండిక, అంబిక అనేటువంటి నవ దుర్గలలో ఏ అవతారాన్నైనా సరే కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి నాడు పండు వెన్నెల ఉండేటువంటి సమయము నాడు అనగా రాత్రి సమయంలో పూర్తి పౌర్ణమి ఉండాలి. అటువంటి సమయంలో వెన్నెల బాగా ఉన్నటువంటి సమయంలో రాత్రి సమయంలో అమ్మవారిని కొలువు తీర్చి ఆ తల్లికి స్వచ్ఛతకు మారు పేరైనటువంటి పువ్వులలో రాజుగా చెప్పబడేటటువంటి మల్లె పువ్వులతో మనము అమ్మవారికి సహస్ర లలిత సహస్రనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛతకు మంచికి పేరుగా చెప్పబడేటువంటి పువ్వు మల్లె పువ్వు. మనము మామూలుగా అంటుంటాము మల్లె లాంటి మనస్సు అని సినీ రచయితలు కవులు కూడా వర్ణిస్తూ ఉంటారు. అంటే స్వచ్ఛతకు మారు పేరు మల్లె పువ్వు. అటువంటి మల్లె పువ్వు బాగా సద్గుణములన్నీ కూడా చేకూర్చేటువంటి సమయము ఈ వైశాఖ మాసము, అందులో వైశాఖ పౌర్ణమి. ఈనాడు మల్లె పువ్వుకి దారుకుండేటువంటి సద్గుణములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సద్గుణములన్నీ ఔషధ గుణములన్నీ కూడా ఆ పువ్వులోకి చేరుతాయి. ఈనాడు వైశాఖ మాసములో ఉండేటువంటి మల్లె పువ్వు యొక్క విశిష్టత, వైశాఖ పౌర్ణమి నాడు మల్లె పువ్వుకు ఉండేటువంటి శక్తి మిగతా మాసాలలో కానీ మిగతా సమయంలో కానీ అటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి మల్లె పువ్వుతో అమ్మవారికి అనగా లలితాదేవి స్వరూపాలకు ఎవరైతే లలితా సహస్రనామార్చనతో కానీ అంటే వెయ్యిన్ని ఒక్క పువ్వుతో కానీ లేదా అష్టోత్తరము 108 నామములతో కానీ ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే పూజను చేసినట్లయితే వారికి నిండు సౌభాగ్యం లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ఈ పూజలో పాల్గొనదలుచుకున్నటువంటి భక్తులు మహిళలందరూ కూడా ఆదివారం సాయంత్రం 7 గంటలకల్లా ఆలయానికి చేరుకోవాలి. వచ్చేటప్పుడు వారి వెంట మల్లె పువ్వులు, విడిగా ఉన్నటువంటి మల్లె పువ్వులు, కట్టిన పూలు కాకుండా విడివిడిగా ఉన్నటువంటి మల్లె పువ్వులు ఒక 1/2 కేజీ కానీ లేదా అంతకు మించి కానీ లేదా అంతకు తక్కువైనా సరే వాళ్ళకి ఎలా చిక్కితే ఎంత చిక్కితే అన్ని పువ్వులు వెంట పెట్టుకుని రావాలి. వచ్చిన తర్వాత
మూల విరాట్ జరిగేటువంటి పూజలో మనము కూడా సామూహికముగా ఈ మల్లె పువ్వులతో పూజ చేసుకోవచ్చు. తదుపరి ఈ పువ్వులన్నీ కూడా పూజ చేసినటువంటి పువ్వులన్నీ కూడా స్వయంగా మీ చేతబోని ఆలయ ప్రదక్షిణములు 3 సార్లు చేసుకొని అమ్మవారి యొక్క మూల విరాట్ యొక్క పాదాల వద్ద ఈ పూలన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి మహానైవేద్యం సమర్పణ, తీర్థ ప్రసాదముల వినియోగము ఉంటుంది. తర్వాత మీరు పూజలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి పాదాల వద్ద ఉన్నటువంటి పుష్పములను కొద్దిగా మీకు ఇవ్వటం జరుగుతుంది. అవి తీసుకుని వెళ్ళి చక్కగా అల్లుకొని వారిని మీ శిరోధములలో ధరించినట్లయితే మీకు మాంగళ్య బలం పెరిగి చక్కగా 2 సంవత్సరములు దీర్ఘాయుష్యవంతులుగా, దీర్ఘ సుమంగులుగా, నిత్య సౌభాగ్యవతి యోగ్యాన్ని కూడా మీరు పెంపొందించుకోవచ్చు. అలానే మీకు మాంగళ్య బలము కూడా చక్కగా పెరుగుతుంది అనటంలో ఎటువంటి సంశయము కూడా లేదు. కాబట్టి ఆదివారం నాడు 7 గంటలకల్లా పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి కావలసినటువంటి వస్తువులు 1 కేజీ అంటే 500 గ్రాములు విడి మల్లె పువ్వులు, శక్తివనాలు ఎక్కువ తెచ్చుకోవచ్చు, శక్తి లేని వాళ్ళు తక్కువ తెచ్చుకున్నా కూడా పర్వాలేదండి. ఇక ఇవి మటుకు ఖచ్చితంగా ఉండాలి విడి పువ్వులు. తర్వాత మీతో పాటు ఇక్కడ మంగళకర వస్తువులు తెచ్చుకుంటే అభ్యంతరము లేదు. తీర్థ ప్రసాదములన్నీ కూడా దేవాలయం వాళ్ళే ఇస్తారు. తర్వాత దీనికి ఎటువంటి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎటువంటి రుసుము అంటే టికెట్స్ కానీ ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక మిగతా సందేహాలుంటే అర్చకుల యొక్క ఫోన్ నెంబర్లకి మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు. శుభం భూయాత్, మంగళం మహత్, శ్రీ లలితాదేవి పదారవిందార్పణమస్తు.